అండి, అందరికీ నమస్కారం. ఏంటి పార్వతి కొత్తగా అనేసి అనుకోవచ్చు మీ అందరూ కూడా. ఇది మన న్యూ ఛానల్ అన్నమాట. ఇది కేవలం మన రెసిపీస్ కోసం మాత్రమే, దాంతో పాటు మీకు ఎంటర్టైన్మెంట్ కూడా ఈ యొక్క ఛానల్లో లభిస్తుంది. ఈ రోజు నేనేంటంటే ముఖ్యంగా ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం చాలా మంది కామెంట్లలో పెట్టేటటువంటి కామెంట్లు, పార్వతి గారు మీరు కుకింగ్ కి వేరేగా చేయొచ్చుగా అనేసి. కానీ అది బ్లాగింగ్ ఛానల్, దాంట్లో నేను కుకింగ్ వీడియోస్ సపరేట్ గా షేర్ చేసుకున్నా గానీ ఎక్కువ ఆదరణ రాపోవచ్చు. అందుకోసమే సపరేట్ గా ఒక ఛానల్ పెట్టుకోవాలని నేను 2022 లోనే అనుకున్నాను. కానీ డిసెంబర్ లో కానీ సెప్టెంబర్ లో కానీ లేకపోతే ఆ మధ్యలో ఎప్పుడు పెట్టినా నేను అది మనకి 2022 కింద లెక్క అవుతుంది. అందుకోసమే అలా కాదు, ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత నేను పెట్టాలి అనేసి అనుకున్నాను. ఈ ఛానల్ ని నేను సెకండ్ ఉన్న స్టార్ట్ చేయటం అయితే జరిగింది, కానీ కొంచెం టైం తీసుకున్నాను. రీజన్ ఏంటంటే కొద్దిగా నేను కూడా చూసుకోవాలి కదా, రెసిపీస్ అన్నవి పర్ఫెక్ట్ గా రావాలి, మీతో షేర్ చేసుకోవాలి అన్నిటినీ కూడా. ఒక్కొక్కసారి ఎంత బాగా చేసే వాళ్ళకైనా చిన్న చిన్న తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అవేం రాకుండా మీ ముందుకు రావాలంటే అవగాహన, తర్వాత దానికోసం చేసేటటువంటి డెడికేషన్ అదంతా నేను సమకూర్చుకొని మీ ముందుకు రావాలి, మీ ఆదరణ పొందాలి, ఈ ఛానల్ కూడా తొందరలోనే క్లిక్ అవ్వాలి. సో దానికోసం నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, ఫస్ట్ టైం ఈ ఛానల్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ ఒక టైం అన్నది నేను ఇప్పుడే అనుకోలేదు, ఆ టైంకి నేను పోస్ట్ చేస్తాను. డైలీ కాకపోయినా వీక్లీ 3 వీడియోస్ వచ్చేలాగా చూసుకుంటాను. మీ ప్రేమ అన్నది ఎక్కువగా ఉంటే ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. సో ఈరోజు నేను చేయబోయే మొదటి రెసిపీ వచ్చేసి కేక్ అండి. ఎంతో మందికి ఇష్టమైంది, మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అంటే కేకే. ఎందుకంటే అది దూదిలాగా మెత్తగా ఉంటుంది కాబట్టి. సో ఈ ఆలస్యం చేయకుండా కేక్ రెసిపీ ఎలా చేసుకుందాం ఏంటి అని చూపిస్తాను, పదండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను ఇక్కడైతే తీసి పెట్టుకున్నాను. మీకు ఒక్కొక్కటిగా చూపించటం కష్టం కాబట్టి నేను దగ్గరగా తీసొచ్చి కలుపుకుంటూ ఎంతెంత మెజర్మెంట్లో అంటే కొలతలతో ఎలా చేసుకోవాలి ఏంటి అని వివరంగా నాకు తెలిసి నేను నా పిల్లలకి మా అత్తమామలకి కానీ ఇలా చేసి పెట్టే రెసిపీనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా నా దగ్గరగా వచ్చేయండి, రెసిపీ ఏంటో చూసేసి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీకి కూడా పెట్టేసేయండి. ముందుగా కలుపుకోవటానికి ఒక గిన్నె తీసుకుంటున్నాను. దాంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఈ మైదా పిండి ఏ గిన్నెతో అయితే మీరు తీసుకుంటున్నారో అదే గిన్నెతో ప్రతి ఒక్క దాన్ని కొలతలతో చేసుకోవాల్సి ఉంటుందండి. పంచదార పొడి 1 కప్పు, ఈ రెండింటిని కూడా బాగా కలిపేసుకోవాలి, మైదా పంచదార పొడి. ఇక్కడ నేను 2 పారం గుడ్లు అండి పగలగొట్టుకొని వేసుకున్నాను, కరెక్ట్గా గిన్నెడయ్యింది. ఈ రెండింటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఈ విధంగా. దీంట్లోనే అదే కప్పుతో నూనె కూడా తీసుకుంటున్నాను, 4 కప్పులు అండి కరెక్ట్గా కొలత. ఇలా 4 చక్కగా కలిపేసుకోవాలి ఒకే డైరెక్షన్లో, అలా ఇలా కలపటం కాదు, ఒకే డైరెక్షన్లో అంటే ఒకేలాగా కలపాలి ఇలా రౌండ్గా అన్నమాట. మళ్ళీ వెనక్కి ముందుకి కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నారు కదా, విస్కర్ కనుక మీ దగ్గర ఉంటే దాన్ని ఉపయోగించుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, అసలు ఒక్క ఎయిర్ బబుల్ కూడా లేకుండా, ఉండల్లాగా లేకుండా చక్కగా మీ క్రీమ్ లెక్క వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి అంతలోకే మనం కేక్ చేసుకునే టిన్ ఉంటుంది కదా, అది తీసుకొని 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇది మొత్తం దీన్ని చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి, రాసుకోవాలి. దీంట్లో కొంచెం అంత మైదా పిండి వేసుకొని కోటింగ్ లెక్క ఇచ్చుకుంటే మనం ఎటువంటి ఆయిల్ పేపర్ అన్నది కింద వాడకుండానే కేక్ అన్నది చక్కగా ఊడి వస్తుందండి. ఇలా మొత్తం కూడా పిండిని రాసుకోవాలండి. ఇలా మీరు కోటింగ్ చేస్తూ ఉంటే పిండి అంతా నూనెకి పట్టేసి మీకు కింద ఎటువంటి ఆయిల్ కవర్ లాంటివి ఉంటాయి కదా అది యూజ్ చేయకపోయినా చాలా చక్కగా వస్తుంది అన్నమాట. తరువాత స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి మీరు మంట ఎక్కువగా పెట్టేసిన తర్వాత ఇలా చేపల చట్టు కానీ ఏదైనా సరే మీరు కేక్ చేసుకునేటటువంటి గిన్నె కాకుండా దానికి కింద కొంచెం పెద్ద గిన్నెను పెట్టేసుకుంటే మీకు దీని మీద స్టాండ్ పెట్టేసి కేక్ గిన్నె అన్నది పెట్టుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇది కొంచెం వేడి అవ్వటానికి 1-5 నిమిషాలు పడుతుంది కాబట్టి మూతేసి అలా పెట్టుకుంటున్నాను. నేను చేపల కూర ఎప్పుడైనా చేసుకున్నప్పుడు
దీంట్లో మళ్ళీ వాటర్ పోసేసి మరిగించుకొని శుభ్రంగా తోముకుంటానండి. కేక్ చేయడానికి నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనేసి ఇక్కడ మీ దగ్గర ఉంటే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అని రెండు ఉంటాయి, అవి రెండు వాడుకోవచ్చు. లేకపోతే కొంతమంది ఈనో వాడుతున్నారు, అదైనా వాడుకోవచ్చు. కానీ నాకు ఇంట్లో వంట సోడా, దీన్నే బేకింగ్ సోడా అంటారు, ఇది ఉంది, దీన్ని వాడుకుంటున్నాను. అది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇందాక ఎలా అయితే ఒకే డైరెక్షన్లో తిప్పామో అలాగే తిప్పుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన కేక్ టిన్ ఉంది కదా, దాంట్లో ఈ మిశ్రమం మొత్తం వేసేసుకోవాలి. ఇదైతే వేడి వచ్చేసిందండి. దీని లోపల కూడా ఒక స్టాండ్ ఏదైనా ఉంటే వేసుకోండి, లేదు అంటే మీ స్టవ్కి పాలు పొంగినా కానీ కిందకు దిక్కుండా ఉండటానికి ఇలాంటిది ఒకటి ఇస్తారు కదా, ఇదైనా పెట్టుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత మీరు లోపల గిన్నెలో మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ లేకుండా ఉండటానికి ఇలా ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్లోగా దీని మీద పెట్టేసుకోండి, మధ్యలోకి వచ్చేటట్టు చూసుకొని తర్వాత దీని మీద ఈ మూత పెట్టేసేయండి. మంట అన్నది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మీకు దాదాపుగా ఒక 45 నుంచి 45 నిమిషాల పాటు ఇది కుక్ అవటానికి సమయం పడుతుంది. మధ్య మధ్యలో మాత్రం చూసుకుంటూ ఉండండి. ఇప్పటికే ఒక 30 నిమిషాలు దాటిపోయిందండి. నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. చూసారు కదా ఎంత ఉబ్బిందో అసలుగా కేక్ అన్నది. ఇదొకసారి మనం చూద్దామండి ఎలా ఉడికింది, కంప్లీట్గా ఉడికిందా లేదా అని. చూసారు కదా ఎక్కడ అంటుకోవట్లేదు. ఇదిగో చూస్తున్నారు కదా, మీకు ఎక్కడ అంటుకోవట్లేదు. మధ్యలో కూడా ఒకసారి చేస్తున్నాను చూడండి, ఎక్కడ అంటుకోవట్లేదు. ఇదైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దాదాపు మనకి ఒక 40 నిమిషాలకి ఇది కంప్లీట్గా రెడీ అయిపోయింది. 40 నిమిషాల పాటు ఇది పూర్తిగా కుక్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, మీకు పక్క తీసి పెట్టేశానండి, వేడి ఉంది, ఇది కాలుతుంది. ఒక 15 నిమిషాల పాటు మనం ఇలా ఉంచేస్తే చల్లారిద్ది, తర్వాత మనం వేరే గిన్నెలోకి తీసుకోవచ్చు. మీరు చూస్తున్నట్లయితే పక్కన ఇక్కడ చూస్తున్నారా ఎలా వచ్చేసిందో బయటికి. మనం పిండి రాసి ఉండటం వల్ల అతుక్కుపోలేదన్నమాట. ఒకవేళ అతికినా మనం ఇలా పక్క సైడ్ని ఇలా పెట్టేసంటే వచ్చేసేది. 15 నిమిషాలు అయిన తర్వాత మీరు కింద కొంచెం ఇలా ట్యాప్ చేసుకుంటే మీకు చూసారు కదా ఈ పక్క చల్లారే కొద్దీ మీకు విడిపోయింది, ఇప్పుడు చక్కగా వస్తుంది. చూడండి ఎక్కడ మాడకుండా చాలా చక్కగా వచ్చిందండి. సింపుల్గా మీరు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో దీన్ని కట్ చేసి మీకు ఒకసారి నేను చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేసి. చూసారా ఎంత సాఫ్ట్గా దిగుతుందో. మన కేక్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. మీరు కూడా ఫస్ట్ ఒక చిన్న బైట్ చేయండి. ఎక్సలెంట్. చూసారా దూది లెక్క ఉంది, సూపర్ ఉంది. డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి. 2 ఎగ్స్ మీరు యూజ్ చేసింది, ఓకేనా?